అటు అఖిల ప్రియ తమతో నేరుగా ఎప్పుడూ సంప్రదించలేదన్నారు అడ్వకేట్ ప్రతాపరావు. తమ తండ్రి అఖిల ప్రియ నాన్న ఉన్నప్పుడు మా కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండేవన్నారు. భూ లావాదేవీలు భూమా నాగిరెడ్డి తరపున ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని, అందుకే ఆయనతో తమకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. భూమా ఆర్థిక లావాదేవీలు సైతం ఏవీ సుబ్బారెడ్డి చూసుకునేవారని, అందుకే ఆయనతో సంప్రదింపులు జరిపి ల్యాండ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. అఖిల ప్రియ వద్ద డాక్యుమెంట్లు ఉంటే లీగల్గా వెళ్లవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ప్రతాపరావు. మా మీద ఈ కిడ్నాపింగ్లో మీకు ఎవరెవరు అనుమానితులు అనేది నాకు మా అనుమానితుల పేర్లని పెట్టాం మేము. మేము ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఒకసారి మాకు అనుమానం ఉన్న వాళ్ళందరి పేర్లు ఇచ్చాం మేము. వీళ్ళు మాకు శత్రుత్వం ఉంది కాబట్టి బహుశా వీళ్ళు చేసి ఉండొచ్చు అని ఇచ్చాం. ఇమీడియట్గా నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరి రోల్ ఎక్కడుందనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, వాళ్ళ రోల్ అది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బహుశా ఎవరెవరిది మీద లింక్ ఎస్టాబ్లిష్ అయిందో, వాళ్ళు ఎవిడెన్స్ కలెక్షన్ చేసిన దాని మీద వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఏవీ ఎస్టేట్ కేవీ ఎస్టేట్స్గా మారిందనే సంగతి నాకు తెలియదండి. ఏవీ ఎస్టేట్స్ వేరు, ప్రవీణ్ ఎస్టేట్స్, ఈ ఎస్టేట్స్ వేరు, ఇప్పుడున్న ఎస్టేట్స్ వేరు. అది 400 ఎకరాలు. ఆ ఏవీ ఎస్టేట్ ఇది ఎస్టేట్ అయిందని మీకెవరు చెప్పారో నాకు తెలియదు. మీ దగ్గర ఏమైనా దయచేసి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే నాకు ఇవ్వండి, నేను కూడా చూస్తాది ఎట్లా మారిందో తెలియదు నాకు. నేను చెప్తున్నా మాకు వచ్చేది ఉండింది, ఏదో ఇందులో మాకు రాలేదన్నారు, కానీ ఈ ల్యాండ్ మాకు ఇంత ఉంది మాకు ఇవ్వండి అని వాళ్ళు అడిగింది ఏమీ లేదు. మాకు వచ్చేది ఉండే రాలేదు, మీరు ఇవ్వాలి, మాకు సంబంధం లేదు. ఏవీ గారితో సెటిల్ చేసుకోమని చెప్పాను, దట్స్ ఇట్. వాళ్ళకి ఏం కావాలనేది, వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో, మేము అనేది ఏంది, వాళ్ళ హక్కులుంటే మేము అడ్డం రాము. వాళ్ళు నేను అందరికీ అదే చెప్తున్నా, మీ హక్కులుంటే మీరు చట్ట ప్రకారం, మీరు లీగల్ రైట్స్ ఉంటే మీరు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. మీరు ఎంచుకున్న వే కరెక్ట్ కాదంటున్నాం, కరెక్ట్. మీరు చెప్పిన హై ప్రొఫైల్ మా వల్ల కాదు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు హై ప్రొఫైల్ ఉన్నందుకు పోలీస్ వాళ్ళు స్పందించింటారు. మేము హై ప్రొఫైల్ కాదు, మీరు పర్ఫెక్ట్ చెప్పారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన నేనేం ఎక్స్ మినిస్టర్ కాదు, నేను ఎమ్మెల్యే కాదు, నేను ఆర్డినరీ అడ్వకేట్ అండి. మహబూబ్ నగర్లో ప్రాక్టీస్ చేసుకుంటాను, నాకేం కోర్టులు ఆస్తులు లేవు. నేను చెప్పేదంతా మా తమ్ముళ్ళని కిడ్నాప్ చేయడం తప్పు అంటున్నా. ఇప్పుడు అది మాకు హక్కులు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మళ్ళీ 1000 కోట్లు ఉన్నారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విషయంలో వచ్చి మమ్మల్ని సతాయించినారో, మేము లా అబైడింగ్ సిటిజన్స్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటే మేము కోఆపరేట్ చేస్తామని వచ్చి ఉండొచ్చు. అది కూడా ఉంది కదా పాసిబిలిటీ.